హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నిసా. ఈ వీడియోలో వినాయక చవితికి సింపుల్ డెకరేషన్ చూపిస్తున్నాను. మనం జనరల్గా పాలవెల్లిని ఏదైనా విండోకి కానీ లేదైనా ఒక మేక్ సపోర్ట్ తీసుకుని కానీ టై చేసి అక్కడ మనం డెకరేట్ చేస్తాము. బట్ అలా కాకుండా నేను ఒక మండపంలో ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మనము ఎక్కడ టై చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక మండపంలో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి నేను 4 స్టిక్స్ తీసుకున్నాను. ఏ స్టిక్స్ అయినా పర్వాలేదు, కొంచెం స్ట్రైట్గా ఉండి గట్టిగా ఉండేలా చూసుకోండి. పాలవెల్లి వెయిట్ ఉంటుంది కదా, ఈ స్టిక్స్ కొంచెం గట్టిగా ఉంటే మండపం కదలకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను పేపర్ గ్లాసెస్లో రైస్ ఫిల్ చేసి అందులో ఈ స్టిక్స్ ప్లేస్ చేశాను. మనం శాండ్ కానీ మట్టి కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దాని మీద పాలవెల్లి కరెక్ట్గా చూసుకుని ప్లేస్ చేసి మనం ఏదైనా థ్రెడ్ యూస్ చేసి గట్టిగా టై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 4 సైడ్స్ నార్మల్గా టై చేసేస్తున్నాను, కొంచెం పాలవెల్లి కదలకుండా ఉండడానికి. లేదన్నా ఏదైనా హెల్ప్ తీసుకుని టై చేయండి. తర్వాత కొంచెం థ్రెడ్ ఎక్కువ యూస్ చేసి గట్టిగా టై చేస్తాను. ఇక్కడ కావాలి అంటే కొంచెం మా స్టిక్స్ని గ్లూతో కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. వుడ్ కాబట్టి తర్వాత సపరేట్ అయిపోతుంది. గ్లూ వేసేసి కొంచెం స్టిక్ చేసుకుని దాని మీద మనం థ్రెడ్ యూస్ చేసి కడితే గట్టిగా ఉంటుంది. ఇలా 4 సైడ్స్ థ్రెడ్ యూస్ చేసి గట్టిగా టై చేస్తాను. మెయిన్ మండపంలో అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం డెకరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ యూస్ చేసి డెకరేట్ చేస్తున్నాను. ఈ పూలదండలు నేను ఎవ్రీ వీడియోలో యూస్ చేసేదే. మీరు నా వీడియోస్ ఫాలో అయితే కనుక మీకు అర్థమవుతుంది. కొన్ని బేసిక్ థింగ్స్ మన దగ్గర ఉంటే వాటిని యూస్ చేసి చాలా డిఫరెంట్ వేస్లో మనం డెకరేట్ చేసుకోవచ్చు. వాటిని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ స్టిక్కి మొత్తం పైనుంచి కింద వరకు అలా కంప్లీట్గా చుట్టేస్తున్నాను. కింద గ్లాసెస్ ఉన్నాయి కదా, అవి కూడా కనిపించకుండా కింద వరకు ఆ గ్లాస్ కూడా కవర్ అయిపోయేలాగా మొత్తం పైనుంచి కింద వరకు ఈ ఫ్లవర్స్తో కవర్ చేస్తున్నాను. మొత్తం 4 సైడ్స్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ మావిడాకులు టై చేస్తున్నాను. మామూలుగా పూజ రోజు రియల్వి కడతారు కదా, జనరల్గా నేను మీకు చూపించడానికి ఆర్టిఫిషియల్వి నా దగ్గర ఉంటే అవి టై చేసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కొంచెం డెకరేషన్ కోసం నేను ఇలా ఫ్లవర్ బంచెస్ని హ్యాంగ్ చేస్తున్నాను. ఇవి ఎలా చేయాలనేది వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి. ఈ హ్యాంగింగ్స్ నేను మా బేబీ ఫంక్షన్ కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. జనరల్గా పాలవెల్లికి పూజ టైంలో ఫ్రూట్స్ కడతారు కదా, నేను ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఒక లుక్ కోసం ఇవి హ్యాంగ్ చేస్తున్నాను. పూజ అప్పుడు మనం ఫ్రూట్స్ కడతాం కాబట్టి ఇవి అవసరం లేదు. జస్ట్ ఒక లుక్ కోసం అలా యాడ్ చేశాను వాటిల్ని. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి కూడా ఏం యూస్ చేయట్లేదు, బికాజ్ మనకి పైనుంచి ఫ్రూట్స్ అవి హ్యాంగ్ అవుతాయి కదా. అండ్ సైడ్స్ కూడా మనం ఆ టైంలో అరటివి అవన్నీ పెడతాం కదా, సో అందుకని అవి కూడా ఇంకా ఎక్స్ట్రా లుక్ యాడ్ చేస్తాయి. అందుకని నేను బ్యాక్గ్రౌండ్ కూడా ఏం పెట్టట్లేదు, సింపుల్గా ఇలా ఉంచేసాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది.
సో ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా మనం డెకరేట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.